బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, వేల ఎకరాల భూములు గత 5 సంవత్సరాలు ఆక్రమణలకు గురయ్యాయి. పెద్దల చాటున వారి అనుచరులు సైతం ఆక్రమణలు చేసినట్టు బయటపడుతుంది. అందుకు ప్రభుత్వ అధికారులు, పోలీసులు యథేచ్ఛంగా సహకరించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారం బయటకి రాకూడదనే ప్రయత్నంలోనే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ భూ కబ్జా బాగోతం వెనుక అసలు ఏం జరిగింది, సూత్రాధారులు ఎవరు, పాత్రాధారులు ఎవరు, మొత్తం 8,000 ఎకరాల భూములు ఆక్రమణలకు గురయ్యాయో అని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏపీలో మెజారిటీ ప్రజలు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారే కావడంతో ఎక్కువగా వారికి భూమి వారసత్వ సంపదగానే వస్తుంది. భూముల విలువ పెరిగినప్పటికీ చాలా మంది తమ భూములను అమ్ముకోవడానికి ఇష్టపడడం లేదు. ఇతర ప్రాంతాలలో స్థిరపడినప్పటికీ వారసత్వ సంపదను ఉంచుకోవడానికే మక్కువ చూపుతున్నారు. అయితే గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం అండా అధికారుల సాయంతో మదనపల్లి రెవెన్యూ డివిజన్లో అడ్డగోలుగా భూదందాలు జరిగినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచర గణం రెచ్చిపోయినట్టు వాపోతున్నారు. పుంగనూరు నియోజకవర్గ పరిధిలో మరింత దారుణాలు జరిగాయని అంటున్నారు. రాగానపల్లి రెవెన్యూ పరిధిలోనే 22 సర్వే నెంబర్లో 982 ఎకరాలు 1908 నుంచి వివాదాలలో ఉన్నాయి. ఈ భూములు పుంగనూరు జమీందారు మహాదేవరాయలకు రఫ్ పట్టా వచ్చిందే. సెటిల్మెంట్ యాక్ట్ ప్రకారం పట్టా రద్దు కావడంతో ఆ భూమి విషయంలో అనేక వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఇక ఈ వివాదంలోకి పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటరెడ్డి యాదవ్ ఎంటరయ్యారు. మొత్తం 982 ఎకరాలలో 300 ఎకరాలు సాగులో ఉండగా అవి కొంతమంది రైతులు జమీందారుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. రైతులకు భూములపై హక్కులు ఉన్నప్పటికీ ఎవరెవరికో పట్టాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. 2022లో అప్పటి మదనపల్లి ఆర్డీఓ మురళీ సిఫార్సు మేరకు చిత్తూరు జేసీ వెంకటేశ్వర్లు రఫ్ పట్టా ఆధారంగా 100 మందికి హక్కు కల్పించారు. అయితే ఈ భూములలో క్వారీలున్నాయని తెలుస్తోంది. వెంకటరెడ్డి యాదవ్ కు సంబంధించి మామిడి తోట తప్ప మిగతాది అంతా అటవీ ప్రాంతమే. 2004కి ముందు అటవీ శాఖ ఈ భూములలో చెక్ డ్యాములు కట్టించి యూకలిప్టస్ చెట్లు పెంచింది. కానీ ప్రస్తుతం వెంకటరెడ్డి తోటకు పంచాయతీరాజ్ శాఖ రహదారులు నిర్మించింది అంటే అధికారాన్ని ఏ రేంజ్లో వాడుకున్నారో అని అంటున్నారు. న్యాయవాది అయిన వెంకటరెడ్డి నాగభూషణం అనే నాయకుడితో పాటు అప్పట్లో పుంగనూరు మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన అధికారితో కలిసి ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలానే అడవిపల్లి ప్రాజెక్టు నిర్మాణం పేరుతో 100 సంవత్సరాల క్రితం సెటిల్మెంట్ అయిన భూములు రైతులవి కాదని రికార్డులు సృష్టించి ఇబ్బంది పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయని వాపోతున్నారు. సుప్రీంకోర్టు ఎన్జీటీ పుణ్యమా అని ప్రాజెక్టు ఆగిపోయి రైతులు సేఫ్ అయ్యారని భావిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గ పరిధిలో రైతులు బలహీన వర్గాలకు చెందిన 1,000 ఎకరాల భూములను పెద్దిరెడ్డి అండ్ కో స్వాధీనం చేసుకుందనే విమర్శలు ఉన్నాయి. నాగభూషణం అనే నాయకుడు అయితే ఏకంగా పుంగనూరు బస్టాండ్ ఎదుట ఉన్న దేవాలయ భూమికి దొంగ రికార్డులు సృష్టించి వాటిని ఓ మైనార్టీకి అమ్మినట్టు స్థానికులు చెబుతున్నారు. చివరకు ప్రభుత్వం మారిన తర్వాత అసలు విషయం బయటపడింది. ఇక బోయకొండ ఆలయం వద్ద కూడా పెద్ద ఎత్తున చెరువు భూములు, ఆలయ భూములు సైతం కబ్జాకు గురయ్యాయని సమాచారం అందుతుంది. ఈ వ్యవహారంలో ఓ లేడీ డాన్తో పాటు మాజీ ఆలయ పాలక మండలి చైర్మన్ పెద్ద ఎత్తున భూములను ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా సుమారు 200 ఎకరాలకు పైగా ఆక్రమణలు జరిగినట్టు నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. వాటితో పాటు గతంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ భూములలో మామిడి తోటలు పెంచుకున్న భూములు లాక్కున్నారని రైతులు వాపోతున్నారు. మరికొన్ని చోట్ల విచక్షణ రహితంగా 10 సంవత్సరాలుగా పెంచుకున్న మామిడి తోటలు కూకటి వేళ్లతో సహా పెకిలించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మదనపల్లిలో పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి దందా కూడా నడిచిందని చెబుతున్నారు. అసైన్డ్ భూముల ఆక్రమణ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే నవాజ్ పాషా వివాదాస్పద భూముల్లో కొంత ఆక్రమణలు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రహదారికి ఇరువైపులా ఉన్న భూములు, చెరువు భూములు, క్రిస్టియన్ భూములను ఆక్రమించుకున్నట్లు సమాచారం అందుతుంది. అయితే వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతున్న దశలోనే మదనపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడం హాట్ టాపిక్ గా మారింది. ఇక నాయకులతో పాటు భూదందాలు అధికారులు కూడా చేతివాటం చూపినట్టు బట్టబయలవుతోంది. గత 5 సంవత్సరాల కాలంలో డీఎస్పీలుగా పనిచేసిన పూర్తి స్థాయిలో భూ కబ్జాలకు సహకరించినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. డీఎస్పీ కేశప్ప అయితే బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు ఏకంగా సీఎంకు ఫిర్యాదు చేశారు. అలానే మదనపల్లి ఆర్డీఓలుగా పనిచేసిన మురళి పెద్దిరెడ్డి కుటుంబానికి వీర విధేయుడు. అంతేకాకుండా ఎక్కువ కాలం మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో పనిచేశారు. ఇక తిరుపతి కలెక్టరేట్ లో పనిచేస్తున్న హరిప్రసాద్ తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి నమ్మకస్తుడు. ఆయన సిఫారసుతోనే ఎన్నికల వేళ ఆయన మదనపల్లి ఆర్డీఓ అయ్యారని చెబుతుంటారు. మురళి ఆర్డీఓగా ఉన్న కాలంలోనే రాగానపల్లి భూములు క్లియర్ చేసి పెద్ద ఎత్తున 22A భూములకు క్లియరెన్స్ ఇచ్చినట్లు చెబుతున్నారు. తీగలాగితే డొంక కదిలినట్టు తంబళ్లపల్లి నియోజకవర్గంతో పాటు మొత్తం సబ్ డివిజన్ పరిధిలోనే 11 మండలాల భూముల్లో మొత్తం 5,000 ఎకరాలు చేతులు మారినట్టు తెలుస్తోంది. అందులో మెజారిటీ వాటా పెద్దిరెడ్డి అండ్ కోది కావడంతో 22A భూములు రిజిస్ట్రేషన్పై ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో మదనపల్లి ఘటనను షార్ట్ సర్క్యూట్గా చిత్రీకరించడానికి ప్లాన్ చేసినట్టు అనుకుంటున్నారు. సీఎం చొరవతో ఘటనలో కుట్రకోణం బయటపడి అసలు విషయం బయటికి వస్తుందని చర్చ జరుగుతోంది.